ఇప్పుడు ఈ వెహికల్స్ అని టువర్డ్స్ పటాన్ చెరువు వెళ్తున్నాయి, అటు నుంచి వస్తున్నాయని పటాన్ చెరువు నుంచి వస్తున్నాయి. పరివార్ ఫ్యామిలీ డాబా కాడ మనం రైట్ హ్యాండ్ కొట్టాలి, రైట్ సైడ్ గ్రాండ్ పరివార్ రెస్టారెంట్ ఉంది. ఈ సీదా రోడ్ ఎక్కడ పోతుందంటే ఇస్మాయిల్ ఖాన్ పేట పోతుంది. ఏముంది ఇలా అంటే ఆత్మానంద ఆశ్రమం కూడా ఉందంట. సో ఇస్మాయిల్ ఖాన్ పేటకి మనం వెళ్తున్నాం, ఆ రూట్లో మనం రైట్ హ్యాండ్ కొడతాం. సో ఇది ముంబై హైవే, మీరు చూడవచ్చు. ఎవరో ఆదర్శ్ అన్నకి కూడా మన తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు. మనం ఇక్కడ నుంచి హార్డ్లీ 2.5 కిలోమీటర్స్ వెళ్తాం. ఎందుకు వచ్చాం అనేది చెప్పి మనం వెళ్ళే సైట్కి అపర్ణ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కూడా ఉంది. సో వస్తుందని ఈ కార్లకే ఇస్తున్నా. ఇట్లా స్ట్రైట్ వెళ్తే కనుక ఇస్మాయిల్ ఖాన్ పేట. మనము హైవే నుంచి రైట్ టర్న్ తీసుకున్నాం కదండి, హైవే నుంచి సమ్వేర్ అరౌండ్ 1.5 కిలోమీటర్ వచ్చినాక ఒక రైట్ టర్న్ వస్తుంది. మనం ఇప్పుడు ఈ రైట్ టర్న్ కొడతాం. ఇక్కడ మనకు చూస్తే చిరంజీవి బొమ్మ కూడా ఉంటుంది. బాస్ శుభగృహ వాళ్ళు అప్పట్లో వేసింది. ఈ లేఅవుట్కి పక్కన మనం ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్ట్కి వచ్చినాం. సో మనం వెహికల్ అక్కడ నుంచి పెట్టేసి వచ్చినాం. నేను పైకి వెళ్ళి ఏరియల్ వ్యూ చూపిస్తా. 5 విల్లాలు కట్టిండ్రు, మొత్తం 9 ఎకర్స్ ప్రాజెక్ట్ ఇది. సో ఇది 40 ఫీట్ రోడ్ అట్లాగే వచ్చినాం మనం. ఐసిఎస్ బ్యాంక్ బోర్డు కూడా కనిపిస్తుంది. ఇది లేఅవుట్. వన్స్ అగైన్ హలో, నమస్తే భాయ్ సాబాలందరికీ, సలాం వాలేకుమ్. మనం ఎక్కడున్నామంటే ఒక పార్ట్ ఆఫ్ రుద్రారం, ఒక పార్ట్ ఆఫ్ కంది. ఇది ఎక్కడ ముంబై హైవేకి దగ్గరలో. ముంబై హైవే నుంచి ఇది 3 కిలోమీటర్స్ అనమాట, 2.5 to 3 కిలోమీటర్స్ ఆర్వన్ జోన్లు ఉంది. మొత్తం ఎగ్జిట్ నుంచి 13 to 14 కిలోమీటర్స్ మధ్యలో ఉంది. సో ఇది విల్లా ప్రాజెక్టే, HM9 రేర్ అప్రూవ్డ్ విల్లా ప్రాజెక్ట్, ఆర్వన్ జోన్లో ఉంది. ఐసిఐసిఐ బ్యాంకు ఫండింగ్ చేస్తుంది. 2027 యాజ్ పర్ రేరా హ్యాండ్ ఓవర్ అనమాట. ఇందులో మీకు బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కావచ్చు. ఈడొచ్చి ఇవ్వడం ఎంత పిచ్చి మొక్కలు మలిసినాయంటే మనకు రేరా దాని ప్రకారము కంప్లీషన్ అయితే అయిపోతుంది. ఇక వర్షాలు ఉన్నాయి, ఇక పనులు అసలు బేసిక్గా హైదరాబాద్ మార్కెటే లేదు, కొనేటోడే లేడు, మోటివేషన్ అనేది లేదు. వీళ్ళు కూడా అసలు బేసిక్గా 35 ఎకర్స్ ప్రాజెక్ట్ అనుకున్నారు. సరే ఇప్పుడు ఎందుకు పరిస్థితులు బాగాలేవు కదా, ఫస్ట్ ఈ 9 ఎకర్స్ కంప్లీట్ చేసి నెక్స్ట్ 35 ఎకర్స్ కావాలంటే ఎక్స్పాండ్ చేద్దాం, ఇప్పుడే మొత్తం ఎందుకు అన్నట్టు ఉంది. సో 2027లో హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇది విల్లా ప్రాజెక్టు, 9 ఎకర్స్ది, 167 స్క్వేర్ యార్డ్స్లో 1600 SFT బిల్టప్ ఏరియా తోటి డూప్లెక్స్ హౌసెస్ కడుతుండ్రు. లేదబ్బా ఇప్పుడు అంతంత ప్రైస్, ఆ ప్రైస్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా. మనం ఆ ప్రైస్ లేడ కొంటాం బ్రో. అందులో ఏమైనా ప్లాట్లు ఉంటాయి అంటే 2-3 ప్లాట్లు గట్టిగా వెతికితే ఓ ఇన్వెస్టర్ ఉన్నాడు ఆయనతో దొరుకుతాయి. ఇందులో బెస్ట్ డీల్ కావాలంటే నా ఫోన్ నెంబర్ మీకు తెలుసు కదా, 9885926347. మరి ఇప్పుడే రోడ్లు ఎందుకు వేసలేరా అంటే రేరా వచ్చినాక ఫస్ట్ ఏమంటారు ఒకసారి వేసారు, ఆ వర్షాల గిరిసాలకు అటు ఇటు అయినాయి. ఇప్పుడు మళ్ళా మన వినాయక చవితి అయిపోయినాక మళ్ళా చేస్తారు. మనం ఇందులో టు బి ఆనెస్ట్ 119 అనుకుంటా, ఒకరికి ఆల్రెడీ క్లోజ్ చేసినాం, ఒక ప్లాట్ కూడా డిస్కషన్లో ఉంది, అది కూడా ఫైనలైజ్ అవుతుంది. 2 డీల్స్ టోటల్గా 128 ప్లాట్స్ ఇందులో విల్లాస్ వస్తున్నాయి కాబట్టి ఇందులో కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కావచ్చు. సో నా పేరు వచ్చేసి అభిమాన్, నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9885926347. దారిలో వచ్చేప్పుడు ఇంతకుముందు చూపించినట్టు అపర్ణ వాళ్ళది కంపెనీ కూడా ఉంది. వాళ్ళది ఇంటీరియర్స్ కమ్ సమ్ నాన్ పొల్యూటింగ్ కంపెనీ, అపర్ణ వాళ్ళదే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసిండు. సో ఇక్కడ చెప్పినాడు కదా రుద్రారంలో ఒక పార్ట్ అది. సో ఇది బేసిక్గా ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసి మండలం వచ్చేసి కంది కిందికి వస్తుంది, రిజిస్ట్రేషన్ వచ్చేసి కూడా కంది కిందికే వస్తుంది. ఈ యొక్క విల్లా ప్రాజెక్టులో కావచ్చు, దీని చుట్టుముట్టు కూడా ఇంకా ఇప్పుడు ఇస్మాయిల్ ఖాన్ పేట పోతున్నాయి, అక్కడ కూడా ప్లాట్స్ ఉన్నాయి. అది R3 జోన్, ఇదేమో R1 జోన్. అయితే ఇక్కడనే ఈ ప్రైస్లోనే ఇక్కడ ఎంట్రీ కొట్టచ్చా అంటే ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లో అవుట్ సైడ్ ఓఆర్ఆర్ కూడా మోకిల శంకరపల్లి కాడ 80 lakhs to 1 crore అవుతున్నాయి. కాబట్టి ఏది ఫ్లాట్కి గదేదో డూప్లెక్స్ దొరుకుతున్నప్పుడు ఇటువంటివి కూడా ట్రై చేస్తే మనకు ఫ్లాట్ ప్రైస్లోనే విల్లా కాన్సెప్ట్లో లాంగ్ టర్మ్లో ఇదేదో వచ్చి ఇక్కడ కిరాయిలు భారీగా 15,000 to 20,000 అయితే రావు. ఇది ఓఆర్ఆర్ నుంచి 14 కిలోమీటర్లు కాబట్టి లాంగ్ టర్మ్లో అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఒకవేళ నచ్చుతుందంటే డీటెయిల్స్ ఇస్తే మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. ఓకే, రుద్రారం కమ్ కంది నుంచి మీ యొక్క అభిమాన్ సైనింగ్ ఆఫ్. బై, జై హింద్.